ముస్తాబాద్ మండలం తెల్లుమతి గ్రామంలో తిరుమల నరసింహం ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో కీళ్లు ఎముకల సమస్యలతో బాధపడుతున్న వారికి ఉస్మానియా వైద్యులు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు 35 ఏళ్ల నుండి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నామని డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మండల ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషన్ రావు, డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, అనురాధ, మాజీ సర్పంచ్ కృష్ణ, మండల ప్రజాప్రతినిధులు దమ్మ రవీందర్ రెడ్డి, జిల్లా వెంకటస్వామి, ఆర్థోపెడిక్ వైద్యులు రాజేష్ చౌదరి, తిరుమల నరసింహం వైద్య బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు. మధునూర్ మల్ల ఇక్కడ ఎలాంటి టెస్టులు చేస్తున్నాం? ఇక్కడ మాకు మనకు బోన్ మినరల్ డెన్సిటీ అని ఒకటి ఉంటుంది. బోన్ మినరల్ డెన్సిటీలో ఏంటంటే వాళ్ళ ఒక ఒక బొక్క క్వాలిటీ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆస్టియోపోరోసిస్ అని ఒకటి ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే మనకు చెట్టకు ఎలా చెదలు పడుతుందో బోన్ కూడా లోపల మన రంధ్రాలు వస్తాయి అన్నమాట. రంధ్రాలు రావడం వల్ల బోన్ వీక్ అయ్యి విరిగిపోవడం జరుగుతుంది. ఇలా జరగకుండా ఎలా మందులు తీసుకొని దాన్ని బొక్క శక్తిని ఎలా పెంచుకోవాలనే దాని మీద మేము ఈరోజు ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ తెలుగు మధ్య కాక ఇంకా వేరే ఇతర గ్రామాలు ఎలాంటి సేవలు అందిస్తారు? మేము నెక్స్ట్ ముస్తాబాద్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ ఇలా ఫ్రీ క్యాంప్స్ చేసి జనాలలో అవేర్నెస్ పెంచడానికి ఎంత వీలైతే అంత ప్రయత్నించడం జరుగుతుంది. ఆధ్వర్యం లోపల గత 37 సంవత్సరాల నుంచి గ్రామీణ పేద ప్రజల కోసం వైద్యం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆర్థోపెడిక్ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా నర్సింగ్ హోమ్ ఆధ్వర్యం లోపల అన్ని గ్రామాల లోపల పేద ప్రజల కోసం రకరకాల ఫ్యాకల్టీస్ యొక్క వైద్య సేవల్ని ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టడము, తర్వాత పేద ప్రజల కోసం ఉచితంగా వైద్యం కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ క్యాంపు పెట్టినాము. ఇప్పుడు డాక్టర్ రాజేష్ గారు ఆర్థోపెడిక్ సర్జన్, ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్ చేసినారు వారు. వారు ఇప్పుడు ముస్తాబాద్ తిరుమల నరసింహంలో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నారు. వారు ఈరోజు